हेलो ऑल वेलकम टू आरडीटी पार्ट 5 ఈ వీడియోలో నేను మీకు వాల్స్ ని చేయడం నేర్పిస్తాను మన ప్రాజెక్ట్ ఉంది కదా లాస్ట్ టైం మనము లాకర్ ని తయారు చేసాం అండ్ ఈ క్లోజెట్ లోపల ఉంది లాకర్ లాస్ట్ టైం మనం చేసిన లాకర్ ని నేను చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశాను ఏమైనా చేయొచ్చామో అని సో ఈ టైప్ గా మీకు ఏమైనా ట్రై చేయాలనిపిస్తే మీరు ఇలాగా డిఫరెంట్ టైప్స్ అయితే ట్రై చేయొచ్చు చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను ఇది ఒక టైప్ లో చేశాను अंड दीमो बैठक तस्कोलकोचेसा चिना चेंजेस तो लाकर् तैयार अंसन तरह नाकते इकडे हैंडल दीसे दी लाकर् टाइप पड़ते बहुत चेजा दाने मेन इंत मन इला हैंडल मन दी बैठक पुल चेयड़ा की दाने नैन रिमूव चसा మీరు కావాలంటే అదే హ్యాండిల్ ఉంచుకోవచ్చు లేదా లాకర్ వీడియో ఉంది కదా ఇక్కడ ఉంటుంది కార్డ్స్ లో ఇలాస్తాను ఆ వీడియోలో చూసి సేమ్ మెథడ్ ని ఫాలో అయ్యి ఇలా ఒక ఇది హ్యాండిల్ కాదు సమ్ పట్టుకొని లాగడానికి సమ్ సపోర్ట్ లాగా అన్నమాట దీని అయితే తయారు చేసుకోండి లేదా మీరు సేమ్ ఈ హ్యాండిల్ ఉంచాలనుకుంటే అది అలాగే ఉంచేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే వాల్స్ చూపిస్తాను ఫస్ట్ నాకు 3D కర్సర్ ఇక్కడ ఉంది షిఫ్ట్ ఏ క్యూబ్ నేను ఒక క్యూబ్ యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది క్యూబ్ నాకు అక్కడ వద్దు నా 3D కర్సర్ సెంటర్ కి కావాలి గ్లోబల్ సెంటర్ కి సో నేను షిఫ్ట్ సి కొట్టాను గ్లోబల్ సెంటర్ కి అయితే వచ్చేసింది స్క్రీన్ కాస్ట్ కిస్ ఎనేబుల్ ఓకే ఇప్పుడు నేను ఒక క్యూబ్ ని యాడ్ చేస్తాం మనకి వాల్ అంటే బెటర్ దెన్ క్యూబ్ దీని డైమెన్షన్స్ చెప్తాను జెడ్ వచ్చి 0.1 మీరు కావాలంటే ఒక పెద్ద క్యూబ్ ని యూస్ చేసి కట్ అవుట్ చేయొచ్చు బట్ నేనైతే మాడ్యులర్ గా ఉంచాలని అనుకుంటున్నాను మొత్తం రూమ్ ని కాబట్టి నేను ఈ డైమెన్షన్స్ ని ఫాలో అండి 27 సెపరేట్ వాల్స్ ని అయితే చేస్తున్నాను ఈ డైమెన్షన్స్ యాస్ ఇట్ ఇస్ నోట్ చేసుకోండి x లో 26 y లో 27 అండ్ z లో 0.1 అండ్ దీని హైట్ వచ్చేసరికి z z 0.05 हाइट लो पेट्टंडि दीन्नि ओके अंड मूव अयिते चेयाल्सि उंटुंदि वै लो लाइक 12 सॉरी माइनस 12 माइनस 9.5 మైనస్ 4.5 దగ్గర అయితే పెట్టాలి ఎగ్జాక్ట్లీ అండ్ లెట్స్ కాపీ దిస్ షిఫ్ట్ డి ఆర్ ఎక్స్ 90 అండ్ కంట్రోల్ ఏ కొట్టి రొటేషన్ ఇప్పుడు జెడ్ నాకు 14 ఉంటే సరిపోతుంది అండ్ జీ జెడ్ 7 దీని ఇక్కడ ప్లేస్ చేయండి ఎగ్జాక్ట్లీ దీని వై డైమెన్షన్ 0.5 మీటర్స్ ఉండాలి పొజిషన్స్ అవి కాపీ డౌన్ చేసుకోండి సేమ్ 17.25 ఓకే అండ్ దీని అయితే మనం కొంచెం మూవ్ చేయాలి వీటిని అయితే ఇలా ప్లేస్ చేసుకోండి అండ్ స్నాపింగ్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారంటే అండ్ ఎడ్జ్ షిఫ్ట్ డి వై దట్స్ సేమ్ వచ్చేసి ఉంటుంది
and shift D or Z 90. మనం యాక్చువల్గా ఈ మూడింటిని మూవ్ చేయాలి. స్నాపింగ్ ఆఫ్ చేస్తున్నాను అండ్ ఎక్స్లో మూవ్ చేయాలి. ఆల్ట్ పట్టుకున్నారంటే మీరు అన్నిటిని ఒకేసారి కదవచ్చు. లైక్ ఆల్ట్ క్లిక్ -12.5 ఆల్ట్ క్లిక్ ఎగ్జాక్ట్ లొకేషన్స్ కాపీ డౌన్ చేసుకోండి అండ్ దీన్ని కూడా మూవ్ చేయాలి సమ్వేర్ లైక్ వన్ ఓకే వన్ ఎగ్జాక్ట్లీ అండ్ వై యాక్చువల్గా మనకి బ్యాక్ సైడ్ వాల్తో అయితే పని లేదు. కాకపోతే జీజెడ్ బ్యాక్ సైడ్ వాల్తో పని లేదు, బట్ దాన్ని పెట్టుకున్నామంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఎంతవరకు అయితే అరేంజ్ చేసుకోవాలని. ఓకే, మీరు మధ్యలో ఏదైనా గ్యాప్స్ వదలాలంటే వదలొచ్చు. నేను ఈ బిల్డ్లో అయితే కొంచెం గ్యాప్స్ అయితే వదిలేద్దాం అనుకుంటున్నా ఇక్కడంతా. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, సేమ్ అదే చేయకుండా. అందుకని బ్యాక్ సైడ్ కూడా ఒక వాల్ అయితే ఇస్తున్నాను నేను. అండ్ లాస్ట్ బిల్డ్కి ఈ బిల్డ్కి కూడా చిన్న తేడా ఉంటుంది. డోర్ నేను డోర్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి రెండర్లో డోర్ కనిపించదు అలాగా. సో నేను డోర్ కూడా ఇవ్వట్లేదు. టాప్ అండ్ బాటమ్ కన్ఫర్మ్ అయితే ఇస్తాను. షిఫ్ట్ డి జెడ్ 14.05 దట్స్ ఇట్. ఫిఫ్టీన్ మీటర్స్ జరపాలి యాక్చువల్లీ. ఓకే, ఈ సైడ్ వాళ్ళు ఇంకొకటి యాడ్ చేయాలి కదా. సో దీన్ని కాపీ చేసి షిఫ్ట్ డి అండ్ వై ఈక్వల్ ఎక్స్ సమ్ లైక్ 25 25.5 ఓకే అండ్
ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ ఈ టూ ఫేసెస్ కావాలి మనకి జీజెడ్ పాయింట్ వన్ దట్స్ ఇట్ ఇది మనకి గ్రౌండ్ రీనేమ్ చేసుకోండి ఇప్పుడే గ్రౌండ్ అండ్ రైట్ వాల్ అండ్ లెఫ్ట్ వాల్ సీలింగ్ బ్యాక్ ఫ్రంట్ సీలింగ్కి మాత్రం డెప్త్ కొంచెం పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఈ త్రీ త్రీ ఆబ్జెక్ట్స్ అనేసి సీలింగ్లో జీ జెడ్ పాయింట్ ఫైవ్ కాదు 1 మీటర్ అయితే పెంచేయండి సీలింగ్లో అండ్ ఓకే అండ్ ఈ 1 మోర్ మీటర్ ఇలాగైతే అరేంజ్ చేసుకోండి ఓకే ఇప్పుడు సైడ్ వాల్లో గ్లాస్ ఉంది కదా చూపిస్తాను ఓపెన్ రీసెంట్ అండ్ సైడ్ వాల్లో నేను ఇక్కడ గ్లాస్కి చాలా స్ట్రిప్స్ అయితే ఇచ్చాను ఇవన్నీ అండ్ వాల్స్ సో ఒక్కసారి వీటిని ఆఫ్ చేసేస్తాను ఈసారి మనము ఇలా తయారు చేద్దాం మొత్తం ఈ హారిజంటల్ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేద్దాం మనం సో ఇవన్నీ మనకి కొంచెం అబ్స్ట్రక్షన్ ఉన్నాయి అంత లుక్ అయితే అంత నీట్గా లేదు వీటిని పెట్టడం వల్ల ఒకసారి వీటిని తీసేసి చూపిస్తాను మీకు సో ఇప్పుడు మనకి గ్లాసెస్ ఇంకా కొంచెం చూడ్డానికి అయితే నీట్గా బాగుంటాయి బయట అట్మాస్ఫియర్ అంత కనిపిస్తూ కాబట్టి ఈ టైప్లో అయితే చేద్దాం ఆల్ ట్యాబ్ ఓకే ఐ కొట్టండి 0.25 సో మనకి ఇలా తగ్గలేదు ఐ థింక్ దర్ ఇస్ అ ప్రాబ్లం సో మనకి సైడ్స్ మాత్రమే తగ్గుతుంది నో ప్రాబ్లం ఫస్ట్ అయితే ఐ 0.25 ఎస్జెడ్ 0.75 బాగానే ఉంది అండ్ మనకి మధ్యలో రెండు లూప్ కట్స్ యాడ్ చేయండి ఎస్ ఎక్స్ 0.1 ఓకే ఇక్కడ ఇండివిజువల్ ఆరిజిన్స్ రాకూడదు ఆరిజిన్ మిడిల్ పాయింట్ ఎస్ఎక్స్ 0.1 వన్స్ ఇలా యాడ్ చేసిన తర్వాత ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఈ 4 ఫేసెస్ని సెలెక్ట్ చేసి పీ కొట్టి సపరేట్ చేసేయండి అండ్ నౌ రైట్ వాల్ ఓకే ఇక్కడ ఫేసెస్ని ఫిల్ చేయాలి ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని 3 సార్లు ఎఫ్ కొట్టారంటే మీకు అన్ని సైడ్స్ ఫేసెస్ ఫిల్ అయిపోతాయి ఎఫ్ అండ్ దీన్ని సెలెక్ట్ చేసి ఎఫ్ఎఫ్ఎఫ్ అంతే అండ్ దీన్ని హైడ్ చేసి దీన్ని అన్హైడ్ చేద్దాం
మీరు ఇండివిజువల్గా ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకునైనా ఎఫ్ కొట్టచ్చు ఫేస్ని ఫామ్ చేయడానికి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి స్కేల్ అప్లై చేద్దాం. కంట్రోల్ ఏ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్, కంట్రోల్ ఏ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్. ఎస్వై 0.1 వద్దులే 2.5 ఎస్వై 0.25 ఓకే. ఆరిజిన్ ఇక్కడ లేదు, సెట్ ఆరిజిన్, ఆరిజిన్ టు జామెట్రీ ఎస్వై 0.25 ఓకే. ఓకే బాగానే ఉంది. అండ్ ఇక ఫాల్ సీలింగ్ చేయాలి. కంట్రోల్ ఏ కొట్టండి, ఫస్ట్ స్కేల్ అప్లై చేయండి, ట్యాబ్ 3 ఐ 0.25 1 కాదు 2.5 ఐ కొట్టి 2.5 కొట్టండి. అండ్ ఎక్స్ట్రూడ్ ఇట్ 1 మీటర్. అండ్ మళ్ళీ ఇంకా 1 మీటర్ కాదు, ఎక్స్ట్రూడ్ 1.5 మీటర్స్. అండ్ ఐ లైక్ 5 ఓకే, ఈ 0.5 అండ్ ఈ 0.75 తీసుకోవాలి. ఎక్స్ట్రూడ్ 0.75 అండ్ 2 టైమ్స్ ఎక్స్ట్రూడ్ చేయండి. అండ్ మిగిలిన వాల్స్ అన్నిటిని నేను ఒకసారి ఆఫ్ చేసేస్తాను, సీలింగ్ మీద మాత్రమే ఫోకస్ చేసి వర్క్ చేద్దాం. ఈ ఫేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, 1, 2, 3 అండ్ 4. లేదా మీరు జస్ట్ ఆల్ట్ పట్టుకుని ఇలా కొట్టారంటే మొత్తం అన్నీ సెలెక్ట్ అవుతాయి. అండ్ ఎస్ 2 కాదు 1.5 టైమ్స్ ఎస్ షిఫ్ట్ జెడ్, జెడ్లో మనం ఇంక్రీజ్ చేయకూడదు ఓకే. ఇప్పుడు మనకి ఫాల్ సీలింగ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండ్ ఇక మనకి షేడింగ్ ఒకటి మిగిలింది, షేడింగ్ లైటింగ్ అండ్ రెండరింగ్, అవి నెక్స్ట్ 2 పార్ట్స్లో కంప్లీట్ చేసేద్దాం. వాల్స్ మొత్తం అయిపోయి ఫాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఫాల్ సీలింగ్లో మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే చేయొచ్చు, లైక్ ఇంకేదైనా ఐ 2.5 కాదు 5 ఈ 1.5 మీటర్స్ మైనస్. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ చేసినా మనకి బాగానే ఉంటుంది చూడడానికి, లైక్ ఐ 2.5 ఈ 0.75 ఈ 0.75 అండ్ ఆల్ట్ ఎస్ షిఫ్ట్ జెడ్ 1.5 సారీ ఈఎస్ షిఫ్ట్ జెడ్ 1.5 పైన కూడా కరెక్ట్గా చేసానా, ఎక్స్ట్రూడ్ చేయకుండా చేసామా దీన్ని. ఓకే ముందు ఒక మిస్టేక్ అయితే చేశాను, దాన్ని కవర్ చేస్తాను. ఈఎస్ షిఫ్ట్ జెడ్ 1.5 ఓకే ఇట్స్ నాట్ ఓకే. అండ్ దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం పైకి, సేమ్ వద్దు ఐ 0.5 1.5 ఓకే ఓకే ఐ 1
ఈ 1.5 మైనస్ ఈ 0.75 అప్పుడు అవుతుంది. మళ్ళీ ఇంకోసారి చేయాలి. నెక్స్ట్ ఈ 0.75 ఈ 0.75 అండ్ ఆల్ట్ క్లిక్ ఈ ఎస్ 1.5. మీరు డబల్ టైం చేశారంటే మీకు సారీ ఈఎస్ షిఫ్ట్ జెడ్ 1.5 మీరు డబల్ టైం చేశారంటే మీకు సీలింగ్ ఇంకా చూడడానికి బాగుంటుంది. అండ్ మిడిల్లో మీరు కావాలంటే ఫ్యాన్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు ఇందులో. అండ్ వాల్స్ అన్నిటిని అన్హైడ్ చేసేస్తాను. లెట్స్ జీ ఎక్స్ మైనస్ వీటన్నిటికీ డైమెన్షన్స్ ఇంకొక 5 మీటర్స్ పెంచితే బెటర్ ఏమో. ట్యాబ్ దీనిలో మాత్రం లైక్ వై డైమెన్షన్ ఇంక్రీజ్ చేద్దాం. వై కాదు ఎక్స్ 31. ఓకే మనకు అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మెటీరియల్ లైబ్రరీని ప్రొవైడ్ చేస్తాను. ఆ మెటీరియల్ లైబ్రరీని యూజ్ చేసి మీరు డైరెక్ట్గా మీరు మెటీరియల్స్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మెటీరియల్స్ అన్ని మీరు తయారు చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా నేను ప్రొవైడ్ చేసేస్తాను మెటీరియల్ లైబ్రరీని. అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది అయిపోయిన తర్వాత లైటింగ్ ఎలా ఇవ్వాలి, రెండరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. అండ్ ఇదే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.